రెండవ దిన వృత్తాంతముల గ్రంథము ఏడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన చదువుకుందాం వాన కురకుండా నేను దేశం నాశనం చేయుటకు సెలవిచ్చినప్పుడే గాని నా జన్ల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ నా పేరు పెట్టబడిన నా జన్లు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశం స్వస్థపరచుదును అని వ్రాయబడింది ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు కరోనా వ్యాధితో వచ్చింది ఒక ఏరియా కాదు ఒక ఊరికి కాదు ఒక రాష్ట్రానికి కాదు ఒక దేశానికి కాదు ప్రపంచం అంతటి మీదకి ఒకే వ్యాధి వచ్చింది ప్రపంచ ప్రజలందరికీ ఒకే వ్యాధి వచ్చింది ప్రపంచ ప్రజలందరికీ ఒకే వ్యాధి వచ్చినప్పుడు మరి మాస్క్ వేసుకోవాలని చేతులు కడుక్కోవాలని కళ్ళు ముక్కు నోరు అంటుకోకూడదని ఏదంటుకున్నా చేతులు కడుక్కోవాలని డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని లేకపోతే జ్వరంగాను పడిసంది గొంతు పొడి హాస్పిటల్ జాయిన్ అవ్వాలని లేకపోతే ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇదంతా మంచిది ఇది చేయాలి రోగం వచ్చినప్పుడు ఇది చేయాలి కానీ ఇది చేస్తున్నారు కానీ అసలు ఈ రోగం అందరికీ ఒకటే వచ్చింది కదా ప్రపంచం అంతటి మీదకి ఒకే రోగం కదా ప్రపంచ ప్రజలందరి మీదకి వచ్చింది ఒకే రోగం కదా ఎందుకు ఇలా వచ్చింది దీనికి కారణం ఎవరు దీని మూలం ఏంటి దీన్ని ఎలా విడిచి వదిలించుకోవాలని ఎందరో జ్ఞానవంతులు ఉన్నారు తెలివి ఉన్నారు పండితులు ఉన్నారు మేధావులు ఉన్నారు ఎంతో తెలివి చెట్లు గలవారు లోకంలో ఉన్నారు ప్రజలు ఇన్ని దేశాల్లోనూ ఉన్నారు అలాంటి వారు ఒక్కసారి కూడా నాయకులు వారు అధికారులైన వారు మామూలు ప్రజలు కూడా ఆలోచించట్లేదు ఆలోచించి అసలు మూలం ఎవరు వీటన్నిటికీ అందరి మీద ఒకే జబ్బు ఉంది అందరికీ ప్రపంచ దేశాలు వేరు వేరైనా సరే జాతులు వేరైనా దేశాలు వేరైనా జబ్బు ఒకటే ఉంది వీటన్నిటికీ ఒక మూల కారకుడు ఒక దేవుడు ఉన్నాడు ఆయన వద్దకు రావాలి మనం ఆయన అడిగి ఆయన పాదాలు పట్టుకుంటే తప్ప దీని నుంచి మనం విడుదల పొందమనే ఆలోచన మాత్రం ఎవరికీ రావట్లా ఎవరి పరిస్థితులు వాళ్లే ఉన్నారు ఎవరి పనులు వాళ్లే చేసుకుంటున్నారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు కానీ ఎవరి పనులు వాళ్లే చేసుకుంటున్నారు పోని ఉండిపోవాలి లాక్డౌన్ అంటే లాక్డౌన్ అయితేనేమో మరి దేశానికి సంపద ఎక్కడి నుంచి వస్తుంది అందరూ లోపల ఇంట్లో కూర్చుంటే పని చేయకపోతే ఆర్థికంగా కంప్లీట్ డౌన్ అయిపోతుంది ఆహారం ఉండదు మానవులకు మనుషులందరూ బ్రతకడానికి అవకాశాలు ఉండవు పోనీ వెళ్ళి వర్క్ చేస్తేనేమో రోగం ఎక్కువైపోయి జనం చచ్చిపోతారు ఇలాంటి ఎరుకులు కరువుతోనేమో ఇంట్లో ఉంటేనేమో కరువుతో చచ్చిపోతారు బయటికి వెళ్తేనే రోగంతో చచ్చిపోతారు కాబట్టి మా మానవులందరూ కూడా ఇప్పుడైనా మేల్కొని ప్రపంచ దేశాలు ప్రజలు కూడా మేల్కొని నిజ దేవుని ఎద్దకు రావాలి మా దేవుడు మాకే ఉన్నాడు మాది మాకే ఉంది మేము మేమే అనుకుని ఈ రోగంలో కూడా ఆ పరిస్థితుల నుంచి బయటకు రాకుండా అలాగే ఉంటే రోగం అలాగే ఉంటుంది మానవులందరూ నాశనం నాశనం మన ఎదుటే కనపడుతుంది కాబట్టి మానవులైన వారందరూ దేవుని ఎద్దకొచ్చి తమ పాపాలు ఒప్పుకొని దేవుని వెదకి తమ పాపాలు ఒప్పుకొని తమ చెడు మార్గాలను విడిచితే ఆకాశం నుండి దేవుడు వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తానంటున్నాడు దేశాలు దేశాలే స్వస్థపరుస్తాడు ఆ స్వస్థపరిచే దేవుడు మూలమైన దేవుడిని మనం పట్టుకోకుండా ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి అది కరెక్ట్ కాదు మానవులైన వారు నాయకులైన వారు అధికారులైన వారు మేధస్థు గల వారందరూ ఆలోచించి నిజ దేవుని యొద్దకు వచ్చి సృష్టికర్త కోపచ్చింది మన క్రియలు వల్లని గ్రహించుకుని ఆయన యొద్ద పశ్చాత్తాపడి తమ చెడు మార్గం విడిచి మార్గములు సరిచేసుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా వారిని కనికరించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాడు దేవుడి మాటలు దీవించిన గాక అనేకులు ఈ విధమైన మార్గంలోకి వచ్చి పశ్చాత్తాపడి తమ పాపం ఒప్పుకొని ఆ రగు నుంచి విడుదల పొందుతున్నారు కాక పామే దేవుడు మిమ్మల్ని దీవించను కాక